బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కుటుంబం సభ్యులకు కరోనా సోకింది సల్మాన్ చెల్లెలు అల్విరా ఖాన్ అగ్నిహోత్రి అర్పితా ఖాన్ శర్మలకు కరోనా పాజిటివ్ అని వచ్చింది తన చెల్లెలకు కరోనా నిర్ధారణ అయిన విషయాన్ని సల్మాన్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు సెకండ్ వేవ్ పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని కోవిడ్ ను తేలిగ్గా తీసుకోవద్దని అభిమానులను హెచ్చరించారు ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో సాయం చేయండి అంటూ ప్రతిరోజు అభ్యర్థులు వెల్లువెత్తుతున్నాయని సినీ రంగంలో ఉన్న పాతికి వేల మంది కార్మికులకు ఆహారం ఔషధాలు అందిస్తున్నామని సల్మాన్ ఖాన్ వెల్లడించారు నేపాల్ ప్రధాని కట్గ ప్రసాద్ శర్మ ఓలీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు పార్లమెంటులో చేపట్టిన విశ్వాస పరీక్షలో పరాజితులయ్యారు పరీక్షలోయారు నేపాల్ పార్లమెంటులో రెండు వందల డెబ్బై ఒక్క స్థానాలు ఉండగా సభకు రెండు వందల ముప్పై రెండు సభ్యులు మాత్రమే హాజరయ్యారు వారిలో రెండు వందల పదిహేడు మంది ఓటింగ్ లో పాల్గొనగా పదిహేను మంది సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు సభకు రాని వారిలో కొందరు అధికార నేపాల్ కమ్యూని मिनिस्ट्री पार्टी के चिन्हना असहमति सभ्यलोनार రెండు వేల పదిహేనులో నేపాల్లో నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఓ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోవడం ఇదే ఇతర రాష్ట్రాలకు ఇకపై ఆక్సిజన్ సరఫరా చేసేది లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్రానికి తేల్చి చెప్పారు ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి సోమవారం లేఖ రాశారు ఇప్పటికే తమ వద్ద ఉన్న అత్యవసర ఆక్సిజన్ నిల్వలు సైతం పూర్తి కావస్తున్నాయని తెలిపారు కేవలం ఎనభై ఆరు మెట్రిక్ టన్నుల అత్యవసర నిల్వలు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు మే ఆరున కేంద్ర కమిటీ నిర్ణయించినట్లుగా తమిళనాడుకు నలభై మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను సరఫరా చేస్తామన్నారు ఆ తరువాత ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదని తెలిపారు ప్రస్తుతం కేరళలో నాలుగు లక్షల రెండు వేల ఆరు వందల నలభై క్రియాశీలక కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు మే పదిహేను నాటికి ఈ సంఖ్య ఆరు లక్షలకు చేరే ప్రమాదం ఉందన్నారు ఈ నేపథ్యంలో మే పదిహేను నాటికి తమకు నాలుగు వందల యాభై మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమయ్యే అవకాశం ఉందని తెలిపారు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరేందుకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి వెంటిలేటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్భయంగా చేరాలని తాము ఫాలోఅప్ చేస్తామని చెప్పారు తన నియోజకవర్గంలో అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లను ఇప్పటికే అందిస్తున్నామని జగ్గారెడ్డి చెప్పారు అయితే సిలిండర్ల కొరత వల్ల సకాలంలో ఆక్సిజన్ అందడం లేదని అందువల్ల కరోనాతో ఇబ్బంది పడుతున్న వారు తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలని అన్నారు పేషెంట్ల పరిస్థితి గురించి ప్రతిరోజు తాము తెలుసుకుంటామని చెప్పారు అవసరమైతే హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్పిస్తామని అన్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేస్తున్నాయి కురుస్తున్న అకాల వర్షాలు రైతుల కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి రేయింపళ్లు సేద్యం చేసిన రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి ఒకవైపు లారీల కొరతతో తూకం ధాన్యం తరలింపు ఆలస్యమవుతుండగా మరోవైపు అకాల వర్షాలు రైతన్నలను ఆగమాగం చేస్తున్నాయి దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి మరోవైపు అకాల వర్షాలు అన్నదాతల వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్నాయి వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి అకాల వర్షాలతో రైతులు ధాన్యం కాపాడుకునేందుకు కళ్లాల్లో నానా తిప్పలు పడుతున్నారు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కోవిడ్ వ్యాప్తి ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి దీంతో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ప్రభుత్వం సూచించడంతో అధికారులు కొనుగోలు ప్రక్రియ కొన్ని ప్రాంతాల్లో వేగవంతం చేశారు కానీ మరికొన్ని ప్రాంతాల్లో తూకం మాత్రం మంద కోడిగా సాగుతోంది నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో లారీల కొరతతో ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోంది ఫలితంగా అకాల వర్షానికి తూకం వేసిన ధాన్యంతో పాటు ఆరబోసిన ధాన్యం కూడా వర్షార్పణమవుతోంది అకాల వర్షానికి వరి ధాన్యం వేలాది క్వింటాలలో తడిసి ముద్దైంది భారీ అకాల వర్షాల కారణంగా మార్కెట్ యార్డులలో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం వరద నీటికి మునిగిపోగా కొట్టుకుపోయింది దీంతో రైతులు అంటున్నారు దీంతో తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటారని అన్నదాతలు దిగులు చెందుతున్నారు మరోవైపు కొనుగోలు చేసిన ధాన్యం సంచులు కూడా త్వరగా తరలించకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు టార్పాలిన్లు కప్పిన కొంతమేర ధాన్యం తరిస్తే మిల్లుకు వెళ్లిన తర్వాత తీసుకోకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు మిల్లుల వద్ద వాహనాలు ఆగిపోవడం రోజుల తరబడి ధాన్యం ఖాళీ చేయకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి అడిగినంత తరువు ఇస్తేనే లారీల్లోని ధాన్యం దించుకుంటున్నారు మిల్లర్లు తూకం వేసిన ధాన్యం తరలించేందుకు లారీలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు గత నెల రోజుల నుంచి జిల్లాలో యాసంగి పంటకు సంబంధించి కోతలు ప్రారంభమయ్యాయి వరితో పాటు మొక్కజొన్న జొన్న శనగ తదితర పంటలను నూర్పిడి చేసి మార్కెట్లకు రైతులు తరలిస్తున్నారు గత ఇరవై రోజుల నుంచి మార్కెట్ యార్డులు కొనుగోలు కేంద్రాలకు భారీగా వరి ధాన్యాన్ని రైతులు తరలిస్తున్నారు వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో చేతికి వచ్చిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అపశోపాలు పడుతున్నారు కేంద్రాల నిర్వాహకులు ఆయా శాఖల అధికారులు స్థానికంగా టార్పాలిన్లు బార్దలు అందుబాటులో ఉంచకపోవడంతో ధాన్యం వర్షానికి తడిసిపోతోందని రైతులు మండిపడుతున్నారు మరోవైపు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు ప్రతి ఏటా తరుగుతిప్పలు తప్పడం లేదు నిజామాబాద్ కామారెడ్డి ఉభయ జిల్లాల పరిధిలో ధాన్యం సేకరణ సాగుతున్నా కూడా ఇటు సొసైటీ అధికారులు కమిషన్ ఆశ మిల్లల మాయాజాలం రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోంది ఈ విషయంలో అటు పాలకులు ఇటు అధికారులు దృష్టి సారించి అన్నదాత కష్టాలు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త బ్యాంకుకు వెళ్లే అవసరం లేకుండానే ఆన్లైన్లోనే మీ ఖాతాను వేరే బ్రాంచ్ కి బదిలీ చేసుకోవచ్చు ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఎస్బీఐ వెల్లడించింది కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ సేవల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు శుభవార్త తెలియజేసింది ఇకపై బ్రాంచ్ ని మార్చుకోవాలనుకుంటే బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు బ్యాంకు వెబ్సైట్లోకి వెళ్లి సంబంధిత వివరాలు నింపితే సరిపోతుంది కొన్ని రోజుల్లోనే మీ ఖాతా కావాల్సిన బ్రాంచ్కి బదిలీ అయిపోతుంది కోవిడ్ ఉధృతి కొనసాగుతున్న సమయంలో ఇంట్లోనే ఉండి బ్యాంకింగ్ సేవల్ని వినియోగించుకునేందుకు ఎస్బీఐ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే ఖాతాని బదిలీ చేసుకోవాలనుకునేవారు మొదట ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ఆన్లైన్ ఎస్బీఐ డాట్ లాగిన్ కావాలి తర్వాత పర్సనల్ బ్యాంకింగ్పై క్లిక్ చేయాలి యూజర్ నేమ్ పాస్వర్డ్ పై క్లిక్ చేయాలి ఆపై ఈ సర్వీస్ ట్యాబ్పై క్లిక్ చేయాలి ట్రాన్స్ఫర్ సేవింగ్స్ అకౌంట్ ఆప్షన్ని ఎంచుకోవాలి ఆ తర్వాత యువర్ అకౌంట్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఆప్షన్ని ఎంపిక చేసుకోవాలి ఆపై బదిలీ చేసుకోవాల్సిన ఖాతాను సెలెక్ట్ చేసుకోవాలి ఖాతాను బదిలీ చేసుకోవాలనుకుంటున్న బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ను ఎంటర్ చేయాలి అన్ని వివరాలు ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ బటన్ని నొక్కాలి మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ నొక్కాలి ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ ఖాతా బదిలీ అయిపోతుంది మరోవైపు ఎస్బీఐకి చెందిన యోనో యాప్ యోనో లైట్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేసి వ్యక్తిగత వివరాలు చోరీ చేసి బ్లాక్ మెయిల్ కి పాల్పడుతూ హ్యాకర్లు రెచ్చిపోతున్నారు హ్యాకర్లు వ్యూహాత్మకంగా ఫేక్ యుఆర్ఎల్ ను పంపి అకౌంట్లను హ్యాక్ చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే ఈ సమయంలో వినోదం సమాచారం మార్పిడి కోసం ప్రజలు అత్యధికంగా ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫోన్లతోనే కాలం వెళ్లదీస్తున్నారు స్మార్ట్ ఫోన్ వాడే వ్యక్తులు సగటున రోజుకు ఎనిమిది నుంచి పది గంటల వరకు ఫోన్ తోనే గడుపుతున్నట్లు పోలీసుల పరిశీలనలో వెల్లడైంది దీనిని ఆసరాగా చేసుకొని హ్యాకర్లు రెచ్చిపోతున్నారు ప్రస్తుతం హ్యాకర్లు ఫేస్బుక్ ఖాతాపై కన్నేశారు నకిలీ యూఆర్ఎల్లను ఫేస్బుక్ ఖాతాలకు వాట్సాప్కు ఆకర్షణీయమైన ఫోటోలతో పంపిస్తున్నారు సదరు యూఆర్ఎల్ను క్లిక్ చేసిన వెంటనే ఫేస్బుక్ ఖాతా పూర్తిగా సైబర్ నేరగాల చేతిలోకి వెళ్ళిపోతుంది అనగా మన ఫేస్బుక్ ఖాతా పాస్వర్డ్ మార్చేసి అందులోని ఫోటోలను సేకరించి ఫేస్బుక్ను వారు నడిపిస్తున్నారు సైబర్ నేరాలపై అవగాహన లేని అనేక మంది ఈ నేరగాల ఉచ్చుల్లో చిక్కుకుంటున్నారు ఫేస్బుక్ ఖాతాకు ల్యాక్ వేయని వారు మాత్రమే సైబర్ నేరగాలకు సులువుగా దొరుకుతున్నారు హ్యాక్ చేసి డేటా చోరీ చేసిన అనంతరం ఖాతాను పూర్తిగా హ్యాకర్లే నడిపిస్తున్నారు ఒకసారి ఖాతా హ్యాక్ అయితే ఫోన్లోని ఫేస్బుక్ సమాచారంతో పాటు వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ గ్యాలరీలోని కుటుంబ సభ్యుల ఫోటోలతో సహా హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోతాయి అసభ్యకరమైన ఫోటోలను ఖాతాలో పోస్ట్ చేయడం మీరు అడిగినట్లే మీ బంధువులు స్నేహితులను మెసేజ్ల ద్వారా డబ్బులు అప్పుగా అడగడం అభ్యర్థించడం వంటివి చేస్తున్నారు విషయం తెలుసుకోలేని కొందరు హ్యాకర్లకు లొంగిపోతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి ఈ తరహా ఘటనలపై గడిచిన పదిహేను రోజుల్లో పన్నెండు కేసులు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు ఫేస్బుక్ అకౌంట్లకు లాక్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫేస్బుక్ సెట్టింగ్స్లో ఈ ఆప్షన్ ఉంటుంది దానిని ఉపయోగించి ఖాతాను భద్రంగా ఉంచుకోవాలి ఫోన్కు వచ్చిన ప్రతి యూఆర్ఎల్ లింక్ను టచ్ చేయవద్దు నకిలీ యూఆర్ఎల్ అని అనుమానం వచ్చిన వెంటనే పోలీసులను సంప్రదించాలి అకౌంట్ హ్యాక్ గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు సూరత్లో కొద్ది రోజుల క్రితం కోవిడ్ నుంచి కోలుకున్న ఎనిమిది మంది కంటి చూపు కోల్పోయిన సంగతి తెలిసిందే కరోనా నుంచి కోలుకున్నామని సంతోషించే లోపే వారి జీవితాలు అంధకారమయ్యాయి వీరు చూపు కోల్పోవడానికి కారణం బ్లాక్ ఫంగస్ మరి బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి ఓ లుక్కేద్దాం బ్లాక్ ఫంగస్ మ్యూకోరోమైసోసిస్గా పిలిచే ఈ వ్యాధి కొత్తదేం కాదు గతంలో కూడా ఉంది కానీ తాజాగా కోవిడ్ సోకిన వారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు దీనివల్ల బాధితుడికి ప్రాణాపాయం తలెత్తవచ్చు వాతావరణంలో సహజంగానే ఉండే మ్యూకోరో అనే ఫంగస్ వల్ల ఇది వస్తుంది అరుదుగా మనుషులకు సోకుతుంటుంది ముఖ్యంగా కరోనా సోకిన వారిలో ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో అధిక మొత్తంలో స్టెరాయిడ్స్ వినియోగించిన వారికి ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉంది గాలి పీల్చుకున్నప్పుడు ఈ ఫంగస్ ఊపిరితిత్తుల్లో సైనస్ వద్ద చేరుతుంది ఇది మెదడుకు చేరితే ప్రాణాపాయం తప్పదు అంటున్నారు నిపుణులు బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో చాలా వరకు కోవిడ్ నైన్టీన్ లక్షణాలే కనిపిస్తాయి ఒళ్ళు నొప్పులు కళ్ళు ముక్కు చుట్టూ ఎర్రబారిపోవడం జ్వరం తలనొప్పి జలుబు దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పంటి నొప్పి దంతాలు కదిలిపోవడం కళ్ళ నొప్పి చూపు మందగించడం వాంతులైతే రక్తపు జీరలు పడటం మతిభ్రమించడం శరీరంలో షుగర్ లెవెల్స్ సడన్గా పడిపోవడం గతంలో ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టడం వంటి తదితర లక్షణాలు కనిపిస్తే బ్లాక్ ఫంగస్ సోకిందని అనుమానించాలి బ్లాక్ ఫంగస్ను ఢిల్లీ అహ్మదాబాద్ తదితర చోట్ల గుర్తించారు తాజాగా దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంయుక్తంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేశాయి దీని లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీటిలో తెలిపాయి మరో ముఖ్యమైన అంశం ఏంటంటే కోవిడ్ మాదిరి ఈ ఫంగస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం లేదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా ఉండాలంటే రక్తంలో షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుకోవాలి కరోనా నుంచి కోలుకున్న ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ని పరీక్షించుకోవాలి సమయానికి సరైన మోతాదులో డాక్టర్లు సూచించిన స్టెరాయిడ్లను మాత్రమే వాడాలి ఆక్సిజన్ థెరపీ సమయంలో తేమ కోసం పరిశుభ్రమైన నీటిని మాత్రమే వాడాలి డాక్టర్ల సూచన మేరకు యాంటీబయోటిక్స్ యాంటీఫంగల్ ఔషధాలను తీసుకోవచ్చు రైస్ మిల్ కి వచ్చిన కొద్ది గంటల్లోనే బియ్యాన్ని దించివేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హరీష్ అదనపు కలెక్టర్ రమేష్ తెలిపారు సోమవారం మెదక్ పట్టణంలోని మంజీరా రైస్ మిల్ చాముండేశ్వరి రైస్ మిల్ తో పాటు కోల్చారంలోని సత్యసాయి రైస్ మిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ రైస్ మిల్ వచ్చిన ధాన్యాన్ని పన్నెండు గంటల్లోగా అన్లోడ్ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ధాన్యాన్ని త్వరతగత దించుకున్నట్టుకు హమాలీలను ఎక్కువ సంఖ్యలో పెట్టుకోవాలని సూచించారు ఆదేశాలను పాటించ పోతే పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు నమోదు చేయడంతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు ప్రతిరోజు ట్రాన్స్పోర్టేషన్ ధాన్యం పై వారీగా సమీక్షిస్తామని వారు తెలిపారు రైతును రాజు చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయటకు కేంద్రాలను ఏర్పాటు చేసిందని వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా త్వరితగతిన మిల్లుకు వచ్చిన ధాన్యం దించుకొని లారీలను ఆయా కేంద్రాలకు పంపుతూ గోదాములలో ధాన్యాన్ని భద్రపరచాల్సిందిగా వారు సూచించారు ప్రతి రోజు వివిధ రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాబట్టి ఆదేశాలను తూచా తప్పక పాటిస్తూ రైతులను ఇబ్బందికి గురి చేయకుండా మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన అన్లోడ్ చేసుకోవాలని కోరారు కార్మికుల శ్రేయస్సు కొరకు అనేక రకాలుగా నిరంతరం పోరాటం చేసిన ఎర్రని చుక్క నేలకు వరిగింది సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కామ్రేడ్ గంగాధర్రావు మృతి కార్మిక సంఘానికి తీరని లోటని ఏటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిన ప్రసాద్ తెలిపారు పడాంచెరు ఫైన్ ఫోర్స్ పరిశ్రమలో కార్మిక సంఘం అధ్యక్షులు మరియు బీహెచ్ఎల్ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ అధ్యక్షులుగా అనేక పోరాటాలు చేసిన ఘనత గంగాధర్రావు గారి చరిత్ర కానీ అనేక ఉద్యమాలు చేశారని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏఐటియుసి జాతీయ కౌన్సిల్ సభ్యులుగా చరిత్ర ఒక ఎర్రని మహాశిఖరముని కోల్పోవడం బాధాకరమని ఏఐటియుసి జిల్లా కామ్రేడ్ ప్రధాన కార్యదర్శి బోయిన్ ప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి వి లక్ష్మి పాల్గొన్నారు చేసి ముందంజలో ఉంచారు కామ్రేడ్స్ ఈ రోజు నుండి ఆ రోజు నుండి వరకు కూడా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా అలాగనే సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా అలాగనే ఎన్నో బిహెచ్ఎల్ వర్కర్స్ యూనియన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఫైన్ ఫోర్స్ అధ్యక్షుడిగా అలాగనే మళ్ళీ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నో హోదాలు ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేసి చేసి పోరాటాల ఫలితాలు నేర్పేద ప్రజలకు అందించిన మహా ఉద్యమకారు ఒక ఎర్రని తోటలో ఎర్రని పువ్వు రాలినట్టుగా ఒక ఎర్రని శిఖరము ఈరోజు కూలిపోయినట్టుగా మాకు అనిపించడం లేదు మా మదిలోనే కామ్రేడ్ గంగాధర్ ఉన్నారు కామ్రేడ్ గంగాధర్ రావు గారి ఆశయాలను ఎల్ల వేళ మేము ముందంజలో ఉంటామని అమరహాయ్ కామ్రేడ్ గంగాధర్ రావు అమరాయ్ కామ్రేడ్ గంగాధర్ రావు గారి ఆశయాలను ఎల్ల వేళ సాధిస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాను కామ్రేడ్ గంగాధర్ రావు గారు రాష్ట్రానికి జిల్లాల వారిగా అలాగనే కామ్రేడ్ గంగాధర్ రావు గారు నిజామాబాద్ మేదక్ జిల్లాలకు బాధ్యుడిగా ఉంటూ అనివార్య కారణాల వల్ల ఈ కరోనా మహమ్మారి కాటేసి మా ఉద్యమ నాయకుడిని కోల్పోయే విధంగా కరోనా కరోనా కాటు వేసిందని మేము అందరం కూడా చాలా తీవ్రంగా బాధపడుతున్నాము తీరం లోటు కూడా మాకు కలిగిందని మేము